हाय फ्रेंड्स, वेलकम टू अनलिमिटेड जयश्री व्लॉग्स। ई रोजु चापल पुलुसु चेयालनुकुन्नानंडि, चूद्दाम रंडि। चक्क 2.5 इंचु, लवंगालु ఒక 6, తెల్లగడ్డలు 2 గడ్డలు వల్చి పెట్టుకున్నానండి, అవి వేసాను। మరి అల్లం ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను, ఒక 1.5 ఇంచు అది వేస్తాను। అల్లంగడ్డ ఎర్రగడ్డ వేసానండి, ఒక ఇప్పుడు ఇక్కడంతా కొత్తిమీర కడిగి ఉంచుకున్నాను అది వేసినాను। మరి 3 టమాటాలు చిన్న సైజు, 3 టమాటాలు వేస్తాను। టమాటాలు ఒక పెద్ద కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి ఉంచుకున్నాను, ఊటింకాలు చిప్ప కట్ చేసి ఉంచుకున్నాను। ఎండు కొబ్బరే వేస్తున్నానండి, పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేస్తాను। దానికి సరిపడా చింతపండు తీసుకున్నాను, ఈ చింతపండును నానేసుకుంటాను నేను। చూడండి, చింతపండు నానేసుకున్నాను, అది ఉంచుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాం మేము। పట్టుకొని ఇందులోనే నేను చూపించాను కదా, ఆ చింతపండును కడిగి క్లీన్ చేసుకొని నేను నానేసి పెట్టుకున్నానండి। ముందే మనం ఇప్పుడు మిక్సీ జార్ చేసుకుంటాం। ఒక ఎర్రగడ్డ కట్ చేసి ఉంచుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి ఉంచుకున్నాను, 1/2 ఇంచు చెక్క, 1 లవంగము, కొద్దిగా కొత్తిమీర, 4 ఉల్లిపాయలు, ఇవన్నీ తర్వాత వేస్తాము। ఇది చారకి తీసుకున్నాను, 1 చేపలు తెప్పించాను, క్లీన్ చేసి కడిగి ఉంచుకున్నానండి। క్లీన్గా కడగాలి మనం చేపల్ని, మనం కొద్దిగా కడుక్కొనేసి పసుపు ఉప్పు వేసి క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి। తర్వాత నేను మిక్సీ జార్లో చూపించాను కదా మిక్సీకి ఏమేమి వేసుకున్నామో, అవన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నాను చూడండి। ఇప్పుడు పోయి మేము తర్వాత వేస్తాం, రెడీ చూస్తాం। వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకున్నానండి, చేపల చారుకి అయితే నూనె ఎక్కువ పడుతుందండి చూడండి, వేస్తున్నాను కొద్దిగా చూడండి, ఇంత వేసుకున్నాను చాలు। తర్వాత నూనె బాగా వేడెక్కాలండి, వేడెక్కిన తర్వాత మనం చూస్తూ ఉండాలి, వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి అదంతా వేస్తామండి। ఇంగ్రీడియంట్స్ మనం కట్ చేసి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే చెక్క 1/2 ఇంచు, 1 లవంగము, 4 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోనండి, అవి ఎర్రగడ్డ అయితే 1 గడ్డ వేసుకోనండి, కట్ చేసి ఉంచుకోండి, అంతా బాగా వేయాలి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుతూ ఉండాలండి, కొద్దిగా బాగా ఎర్రగా వేగాలండి, వేగిన తర్వాత మనం మంటలు వేయించుకోవాలి। కొద్దిగా 2 నిమిషాలు వేగించాలండి ఎర్రగడ్డ చూడండి, ఇంత మాత్రం అయినాక ఒక నేను 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను, వేసి పసుపు వాసన వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి। కొద్దిగా కలిపిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక 4 స్పూన్లు వేస్తున్నాను, పులుపు వేస్తాం కదండి మనం చింతపండు, అందుకని కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి చూడండి, 4 స్పూన్లు వేస్తున్నానండి। మరి ధనియాల పౌడర్ వేస్తానండి, ఇప్పుడు ధనియాల పొడి వేస్తాను చూడండి, ఎప్పుడైతే 4 స్పూన్లు వేస్తున్నాను ఇది ఒక 5 స్పూన్లు వేస్తానండి నేను, 5 స్పూన్లు వేస్తున్నానండి। కొన్ని కలపెడుతుంటే మసాలాలో ఈ చిల్లి పౌడర్, ధనియా పౌడర్ అంతా బాగా వేగాలి, దీని తర్వాత గరం మసాలా, గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను, 1/2 స్పూన్ వేస్తున్నానండి। తర్వాత మనం వేగిన తర్వాత మనము బాగా కారం వాసన అంతా కొద్దిగా పోతుందండి, తర్వాత ఈ మిక్సీ జార్ పెట్టుకున్నాం కదండి కొబ్బరి అంతా మసాలా నేను అంతా వేస్తున్నాను, అండి మసాలా ఇట్లా వేగుతుంది నూనెలో, వేగుతున్నప్పుడు మనము చింతపండు కొంచెం తీసుకున్నాం కదండి, ఆ చింతపండు కొంచెం ఇందులో వేస్తున్నాను, తర్వాత ఉప్పు వేయాలండి మనము, నేను అయితే గట్టి ఉప్పే వేస్తున్నాను, అంటే సరిపడ ఉప్పు ఇంత వేస్తున్నాను, మసాలా అంతా కొంచెం ఉడకాలండి, తర్వాత మనకి ఎంత నీళ్ళు కావాలో మనం చారు గట్టిగా కావాలా నీళ్ళు కావాలా చూసి మనం వేసుకోవచ్చండి, ఈ చారు అంతా బాగా ఉడకాలి, ఉడికిన తర్వాత మనము
స్మెల్ అంతా పోతుందండి, కారం వాసన అంతా పోతుంది. అప్పుడు ఉప్పు కారం అంతా సరిపడిందా అని చూసుకుని మనం ఇలా కలిపెడుతూ ఉంటే మనం ఉప్పు కారం అంతా సరిపోయిందా అని చూసుకోవాలి. ఒకసారి మనం చారుకి ఎంత నీళ్ళు కావాలో అంత వేసుకొని అంత చూసుకొని మరి మనం ఉప్పు కారం చూసిన తర్వాత కొద్దిగా ఉడకాలి చారు. ఉడికిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుంటే ఆ మిక్సీ జార్కు కొద్దిగా నీళ్ళు వేసి వేసుకున్నానండి. దీనికి తగినంత నీరు తీసుకున్నాను. చారు చేపల చారు అయితే కొద్దిగా నీళ్ళుగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మనం చేప ముక్కలు ఇస్తాం కదండి, అది ఉక్కేపటికి కొద్దిగా గట్టి పడుతుంది. అందుకని నేను కొద్దిగా నీళ్ళుగానే తీసుకున్నాను. చూడండి, మాకైతే ఉప్పు కారం అంతా సరిపోయింది టేస్ట్ చూస్తే. అందుకని బాగా ఉడకాలి, కారం వాసన పోయే వరకు ఒక ప్లేట్ ఫ్రై చేసి ఉంచాలి. చేపల చారు ఈ విధంగా బాగా కొద్ది కొద్దిగానే ఉడుకుతాను. చూడండి, ఇప్పుడు కారం వాసన పోయింది, బాగా మంచి స్మెల్ వస్తానండి మనకి. మనకి చూస్తేనే తెలుస్తుంది, ఆ స్మెల్ చూస్తేనే చారు ఉడికింది అని తెలుస్తుంది. తర్వాత మనం ఒక్కొక్క చేపను వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క చేపను ఇందులో వేస్తున్నాను. నేనైతే ఒక చేపలు తీసినానండి, కలుపుకొని పెట్టుకున్నాను అనమాట క్లీన్గా. అన్ని దీంట్లో వేసేసి మనం సన్నని మంటలో ఉడికించాలి. ప్లేట్ మూసేసి ఉడికించాలండి. చేపలు వేసిన తర్వాత మనం కలబెట్టకూడదండి, కలబెడితే అవి చిదిగిపోతాయండి. అందుకని వేసేసి చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఒక ప్లేట్ వేసేసి మనం మూత వేయాలండి. మూత వేసి మనము స్టవ్ని సన్నని మంటలో వెలిగించుకొని 5 మినిట్స్ అలా వేడి కావాలి. అప్పుడు చేపలు మెత్తగా ఉడికిపోతాయండి. 5 మినిట్స్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి చాలండి. చేపల కూర 5 నిమిషాలు మనము చేపల కూర అయిన తర్వాత దించి వేసి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత అట్లే వేసి ఉంచాలండి, వెంటనే తీయకూడదు. 5 మినిట్స్ అయిన తర్వాత మనం చేపల కూర ఒక గిన్నెలో తీసుకొని వడ్డించుకోవచ్చు. రుచికరమైన చేపల పులుసు రెడీ అయి చూడండి. చేపలు అంతే బాగా వచ్చినాయి, ఒక్కటి కూడా విరగకుండా బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా ఉందో చూడండి, టేస్టీగా ఉంది. వేడివేడి అన్నంకు మరి ముద్ద చేసుకుంటా ఉంది, రాగి ముద్దకు చాలా బాగుంటుంది. చేపల పులుసు మిగిలితే మనం నెక్స్ట్ రోజైనా తినొచ్చండి. చేపల పులుసు ఎంత మిగిలినా కూడా మనం నెక్స్ట్ రోజు తిన్నా కూడా చాలా టేస్ట్ వస్తుందండి, అది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరవకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.